నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. తన అప్డేట్స్, ఫ్యామిలీ అలాగే వెకేషన్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు తన మీద వచ్చే రూమర్స్పై కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కెరియర్లో బ్రేక్ తీసుకున్న ఆమె మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రీసెంట్గా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్పై శామ్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటూ ఆమె పోస్టులపై ఫోకస్ చేశారంతా. కానీ ఆమె చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు ఈసారి. అలాగే ఆమె గతంలో హీరో సిద్ధార్థ్తో ప్రేమలో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. సిద్ధు కూడా రీసెంట్గానే ఒక ఇంటివాడయ్యాడు. అప్పుడు కూడా సైలెంట్గా ఎలాంటి పోస్టులు చేయని సమంత సిద్ధు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డే ఒక కోట్ని షేర్ చేసింది. జనాల ఆలోచన ఎలా ఉండాలి అంటే ఫ్లవర్స్ లాగే. అవి వికసించడానికి వాటి టైంను అవి తీసుకుంటాయి. ప్రతి పువ్వుకి వాటి ఇండివిజువల్ జర్నీ అనేది ఉంటుంది. ఇతరులతో కంపేర్ చేసుకోకుండా మనలా మనం ఉండాలి, మన యూనిక్నెస్పై మనం ఫోకస్ చేయాలి అంటూ పోస్ట్ చేసింది సమంత. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఆమె లైఫ్లో ఈ 3 ఇయర్స్ జర్నీలో చాలా నేర్చుకున్నారని ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు బట్టి చూస్తేనే అర్థమవుతుందని చెప్పొచ్చు.